ఎట్టకేలకు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ కూడా గులాబీ గూటికి చేరడానికి రంగం సిద్ధమైంది. రమణ తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి 2014 నుంచి తెలంగాణ టీడీపీకి అధ్యక్షునిగా కొనసాగుతున్నాడు. అనేక ఆటుపోట్లు ఆయన పోరాటం ఆయన చేస్తూనే ఉన్నాడు. తెలంగాణ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఆంధ్రాకు పరిమితమైన తర్వాత ఇక్కడ తెలంగాణలో పార్టీని దాన్ని ముగించడానికి ఇష్టపడక ఏదో కొనసాగిస్తూ వస్తున్నాడు. అంటే అవకాశం వస్తే మళ్ళీ పుంజుకోవచ్చు, దాన్ని అంటూ అట్లా ఉండాలి అనేది బహుశా ఆయన ఆలోచన అయి ఉంటుంది. సో దానికి రమణను అధ్యక్షునిగా పెట్టి కొనసాగిస్తూ వచ్చు. ఇప్పుడు రమణ కూడా ఆ పార్టీని వదిలిపెట్టి గులాబీ గుట్టుకు చేరడానికి సిద్ధపడ్డాడు. అట్లాంటి రంగం ఏర్పడ్డది. ఏమిటి ఇప్పుడు రమణ అంత అవసరం ఏమిటి? రమణ వాస్తవంగా ఆయన మాజీ మంత్రి, ఎంపీ అయినప్పటికీ ఇప్పుడు ఆయన ప్రజాబలం లేనటువంటి వ్యక్తి. ఆయన కొత్తగా వస్తే ఇప్పుడు టీఆర్ఎస్కు అవసరమూ లేదు. టీఆర్ఎస్కులో ఇప్పుడు ఏం అవసరం, నాయకత్వ కొరత ఏమి లేదు. కరీంనగర్ జిల్లాలో నాయకుల కొరత అంతకంటే లేదు. రమణ అవసరం ఏముంది అంటే హుజూరాబాద్ ఎన్నికల నేపథ్యంలో రమణ అవసరం ఏర్పడ్డది టీఆర్ఎస్ పార్టీ. ఇక్కడ కరీంనగర్ జిల్లాలోనే హుజూరాబాద్, ఉమ్మడి జిల్లాలోనే హుజూరాబాద్ ఎన్నిక, ఈటల రాజేందర్ రాజీనామాతోటి ఇప్పుడు ఉప ఎన్నిక ఖాయమైంది. అక్కడ ఈటల రాజేందర్ వరకు చూసుకుంటే ఆయన వ్యక్తిగతంగా బలంగా ఉన్నాడు. ఎందుకంటే 3 సార్లు ఆయన అక్కడి నుంచి గెలిచిండు. కమలాపూర్ అది అనుకుంటే దాదాపు 6 సార్లు అక్కడి నుంచి ఆయన గెలిచాడు. సో ఆయన వ్యక్తిగతంగా బలంగా ఉన్నాడు. ఆయన ఉన్న పార్టీ బలహీనంగా ఉన్న వ్యక్తిగా బలంగా ఉన్నాడు. సో ఇప్పుడు ఈ ఎన్నికలో గెలుపు అనేది టీఆర్ఎస్కు చాలా అవసరం. అటు బీజేపీని కొట్టాలి, ఇటు రాజేందర్ని కూడా ఓడగొట్టాలి అని ఒక లక్ష్యంగా టీఆర్ఎస్ పనిచేస్తుంది. ఒకటేమిటి, మేమే ప్రత్యామ్నాయం అనుకునే బీజేపీని ఓడగొట్టడం వల్ల బీజేపీకి ఆ సీన్ లేదు, ఏదో దుబ్బాకులు అట్లా గెలిచింది కానీ వస్తూ ఉంటే గ్రాఫ్ పడిపోయింది అని చెప్పుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. రాజేందర్ విషయంలో కూడా ఏంటంటే, ఇక చూసినవా టీఆర్ఎస్ టికెట్తోటే రాజేందర్ గెలిచిండు. టీఆర్ఎస్ కాదని పోతే రాజేందర్ కాదు కదా, ఎవరు కూడా గెలవలేరు. అది టీఆర్ఎస్ బలం తప్ప రాజేందర్ది కాదు అని చెప్పుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. సో ఈ 2 కారణాల చేత అక్కడ ఈటల రాజేందర్ని ఓడగొట్టాల్సిన అవసరము టీఆర్ఎస్కు ఉన్నది. సో దానికి కానీ ఏంటంటే బలం పుంజుకునే ప్రయత్నం చేస్తున్నది. ప్రారంభంలో చాలా వరకు ఆయన ఈటల రాజేందర్కు అనుకూలంగా ఉన్నటువంటి, ఈటల రాజేందర్తో మంచి సంబంధాలు ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులను కాపాడుకునే ప్రయత్నం చేశారు. రకరకాలుగా వాళ్ళను పర్సనల్గా కలిసి హరీష్ రావు నాయకత్వంలో, ఇప్పుడు హరీష్ రావు దాన్ని ఇన్ఛార్జ్ హుజూరాబాద్, మొదట్లో కొంత గంగుల కమలాకర్ హడావుడి చేసినా ఆయనతోటి కాదు అని చెప్పేసి హరీష్ రావును ఆయనకు పూర్తి బాధ్యతలు అప్పగించిండు. హరీష్ రావు గ్రౌండ్ వర్క్ చేస్తున్నాడు. సో ఈ నేపథ్యంలో రమణ అవసరం, ఎల్ రమణ అవసరం ఏర్పడింది. ఎల్ రమణ అవసరం ఏంటంటే, ఒకటి అక్కడ సీనియర్ నాయకునికి ఒకటి గౌరవం ఉన్నది, ఒక మంచి పేరున్నటువంటి నాయకుడు. అక్కడ హుజూరాబాద్ ఎన్నికల వరకు వస్తే, నియోజకవర్గం వరకు వస్తే అక్కడ పద్మశాలీల ఓట్లు గణనీయంగా ఉన్నాయి. సో పద్మశాలీల ఓటు బ్యాంక్ కోసమే ఇలా రమణను టీఆర్ఎస్లోకి తీసుకునే ప్రయత్నం జరుగుతుంది. మరి రమణనే అక్కడ అభ్యర్థి అవుతాడా అనేది కూడా ఒక చర్చ ఉంది. కానీ నాకు తెలిసినంత వరకు రమణ అక్కడ అభ్యర్థిగా ఉండడు. ఎందుకంటే ఈటల రాజేందర్ ఉంటాడో లేదో అనేదే ఒక సందిగ్ధంలో ఉన్నది. ఈటల రాజేందర్ పోటీ చేస్తాడా? ఎందుకంటే వాతావరణం రోజు రోజుకు మారుతుంది. ఇక్కడ పిసిసి అధ్యక్షునిగా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పార్టీల రాజకీయాల్లో సమీకరణాలు మారుతూ ఉన్నాయి. సో ఈ పరిస్థితులలో ఈటల రాజేందర్ పోటీ చేస్తాడా, ఆయన భార్య జమున పోటీ చేస్తుందా అనేది ఒక చర్చ జరుగుతుంది. ఈ సమయంలో రమణను అక్కడ పెట్టే ప్రయత్నం చేయరు. అక్కడ మ్యాక్సిమం ఏమిటంటే వినోద్ కుమార్, ఇప్పుడు ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్ కానీ, లేకపోతే అక్కడ కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారి సతీమణి కానీ పెట్టే అవకాశం ఉన్నట్టుగా, ఇంటర్నల్గా వర్క్ జరుగుతున్నట్టుగా ఒక సమాచారం. సో ఏది ఏమైనా అక్కడ పద్మశాలిలో ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి రమణ అవసరం ఏర్పడ్డది. రమణ కూడా ఈ పార్టీ ఎట్లాగూ టీడీపీ మునిగిపోయే పార్టీలో దాన్ని పట్టుకొని ఎంతకాలం ఉండాలని బహుశా ఆయన కూడా విసుగొచ్చి ఉంటుంది, ఒక మంచి అవకాశం వచ్చి ఉంటుంది. ఇప్పుడు ఇట్లాంటి కీలక సందర్భంలో వస్తున్నాడు కాబట్టి రమణ కూడా రాజకీయ భవిష్యత్తు గురించినటువంటి హామీ కేసీఆర్ నుంచి దొరికే ఉంటుంది.